ఆయన ఏమేం మాటలు మాట్లాడిండు నరేంద్ర మోడీ గారు 2014 యాదికి ఉందా మీకు? ఏమన్నాడు అన్నాడు? ఎన్ని డైలాగులు కొట్టిండు అధికారంలోకి వచ్చినందుకు? అయ్యో బేనో మిత్రో ఆప్ సబ్కో ధన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతూ అన్నాడా లేదా? వచ్చిన 15 లాఖ్ ఎవరికన్నా? ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎక్కడ పోయినాయి మన 15 లాఖ్ అన్ని? ఎవరు ఎత్తుకపోయినరు? ఎవరు వినబడతలేదు, వినబడతలేదు తమ్మి. కావని ఒక్కని ఖాతాలో పడ్డాయి మొత్తం పోయి. వాడేమో ప్రపంచంలో 2వ కుబేరుడట. దోస్తుకేమో మొత్తం దోషి పెట్టిండు. దేశానికి 15 లక్షలు ఇస్తా, 15 లక్షలు ఇస్తా అని చెప్పి చెవులో పూలు పెట్టి అవతల పడ్డాడు. ఇంకేమేమన్నాడు ఆ రోజు? పెద్ద పెద్ద డైలాగులు. ఇలా వాళ్ళట నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తారట బీజేపీ వాళ్ళు. ఏమన్నా ఇజ్జత్మానం ఉండాలి చేస్తాను. ఏమన్నాడు అన్నాడు నరేంద్ర మోడీ? ముజే ప్రధానమంత్రి బనో హర్ సాల్ 2 కరోడ్ యువాఓం కో రోజ్గార్ దేనేకి జిమ్మేదారీ మేరీ హే అన్నాడు. మరి 9 ఏళ్ళే ప్రధానమంత్రి అయి ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలి? 18 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఇవాళ సిగ్గు లేకుండా ఇక్కడ ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులారా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న నరేంద్ర మోడీ కనీసం 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండా? దమ్ముంటే సమాధానం చెప్పండి. నిరుద్యోగ మార్చట నిరుద్యోగ మార్చ్ చేయాలి, కరెక్టే, బరాబర్ చేయాలి. ఎవరి మీద చేయాలి? ఢిల్లీలో నరేంద్ర మోడీ ఇంటి ముంగట చేయాలి నిరుద్యోగ మార్చి. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి నమ్మబలికి ఒక టీవీ వాడు పిలిచిండు, టీవీ స్టూడియో ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాడు నరేంద్ర మోడీ దగ్గర. మోడీ సాబ్ ఆ బోలే 2 కరోడ్ రోజ్గార్ మరి 9 ఏళ్ళే క్యా హువా మోడీ సాబ్ అని అడిగిండు. ఆయన ఏమన్నాడు ఎరికేనా? అభీ మే ఆప్కే టీవీ స్టూడియో మే ఆ రా థా, బాహర్ మైనే దేఖా కి ఏక్ బండి పే, బండి అంటే ఆయన కాదు, బండి పే కోయి ఏక్ బచ్చా పకోడీ పేల్ రా థా, పకోడీ తేల్ రా థా, క్యా ఓ రోజ్గార్ నయ్యే అంటే ఏమంటాడు? ఇప్పుడు ఈ సభ కాడ బయట బఠానీలు అమ్ముకుంటున్నాడు ఒక పిల్లగాడు, ఒక ఆయన బజ్జీ లేసుకుంటున్నాడు. అవన్నీ మోడీ గారు ఇచ్చిన ఉద్యోగాలు అనట. ఏది పకోడీ లేసుడు, బజ్జీ లేసుడు, ఇడ్లీ బండ్లు, పల్లీలమ్ముడు, బఠానీలమ్ముడు, పుట్నాలమ్ముడు, మోడీ గారు చెప్పిన ఉద్యోగాలు గవేట. అంటే అందుకే ఎట్లుంటదంటే బాత్ కరోడో మే కర్తే మోడీ సాబ్, కామ్ పకోడో మే కర్తే మోడీ సాబ్. మాటలేమో కోట్లల్లా, చేతల కాడికి వచ్చే వరకు పకోడీలు, పుట్నాలు, బెల్లాలు ఇవే చెప్పి అవతల పడే బాపత్గాళ్ళు.